భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఆసియా కప్ పోటీలో ఎక్కువ వికెట్లు తీసిన భారత బౌలర్గా చరిత్ర సృష్టించాడు. జడేజా 18 ఇన్నింగ్స్లో 24 వికెట్లు పడగొట్టాడు. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో రవీంద్ర జడేజా ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఆసియా కప్ టోర్నీలో కొత్త కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సరికొత్త రికార్డులు కోల్పాడు. ఆసియా కప్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా అవతరించాడు. ఇర్ఫాన్ పఠాన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ ఆసియా కప్ పోటీలో 12 మ్యాచ్లో 22 వికెట్లు తీశాడు. వికెట్ల రేస్లో మరో భారత బౌలర్ కులదీప్ యాదవ్ కూడా రేస్లో నిలిచాడు. కులదీప్ ఇప్పటి వరకు 19 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రవీంద్ర జడేజా 5వ స్థానంలో నిలిచాడు. శ్రీలంక లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధర్ ఏకంగా 30 వికెట్లు తీసి అందరికంటే ముందున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో భారత్ జట్టు 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లకు చెందిన స్పిన్నర్లు ఆధిక్యం కనబర్చారు. మొదటి బ్యాటింగ్ చేసిన భారత జట్టు 213 పరుగులు చేయగా లక్ష్య చేదరలో లంక జట్టు తడబడింది. 172 పరుగులకే కుప్పకూలింది. పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో శ్రీలంక ఓడిపోయిన ఆ జట్టులోని యువ బౌలర్ వీలలాగే అందరి దృష్టిని ఆకర్షించాడు. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేశాడు. 5 కీలక వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మ, శుభాన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాల వికెట్లు పడగొట్టి భారత జట్టు భారీ స్కోర్ చేయకుండా నిలవరించాడు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హిట్ టీవీ యాప్ ఆల్ ది సక్సెస్ ఫర్ దేర్ లాంచ్. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్. డౌన్లోడ్ ది హిట్ టీవీ యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. ప్లీజ్ డౌన్లోడ్ ది యాప్ నౌ. డౌన్లోడ్ ది యాప్ నౌ.